ఏంటి ఇట్లా ఆహా ఇప్పుడా ఎందుకే చెప్తానరా బాబాయ్ ఆ ఇంట్లో వాళ్ళు చూస్తారే మరి అలాగే ఇంట్లో ఆకలి నోరు సబ్బడిపోయింది ఇదిగో ఆమె బేబీ సర్లేదు బిబక్క కుట్రతోనే పబ్బు తలకు చక్కలేదు కుంభకోణాలు బయటెట్టినా కూలిపోతాయి అర్థం అయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు ఎవర్రాది మన పాలెట్ విజయలక్ష్మి ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి దానింటికి వెళ్తున్నాడేంటి ఆ పాత పరిచయం అనుకుంటానే అంతకంటే ఏం పని ఉంటది ఈ టైంలోనే నువ్వురా చెప్తాను ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్లి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపిద్దాం దాంతో మావయ్య ఫినిష్ నాకు వదిలే బేబక్క రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ ఇంపేస్తాను ఏ చిని త్వరగా రాయే వచ్చేస్తున్నాను రాజు కడుపు ఎలకలు పరిగెడుతున్నాయి అది మన ఫ్రెండే పేరు గణేష్ సరేలే నీట్ గా తీసి అలాగే మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి తలుపులు బ్యాంక్ చేసుకున్నారు కిటికీలు కూడా వేసేసుకున్నారు బిగిన్ అయిపోయి ఉంటది షేపదిరిందంట ఒక కాపీ తీసి బేబక్కి ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది ఆగలేకపోతున్నానే ఎవరాగమన్నారు కుమ్ముతాగా మరి ఏంట కంగారు అరే ఎంత కాలం ఏదో అనుకున్నావు గ్యాప్ వచ్చేసింది గ్యాప్ అంట ఈ దెబ్బతో మొత్తం గ్యాపే మెల్లగా గుచ్చుకుంటుంది ఇందాక వచ్చాక మెల్లగా నవ్వాల కాదు రాజు ఇది నీకోసమే ఇది కూడా నీకోసమే మరి కాదనకుండా లాగించు ఇంకేమైనా కావాలా ఏంటి వచ్చిన పని మర్చిపోయేమిటి తలుపు కూడా తీసాం గోందుమేపాడు ఇది సింగిల్ గా ఉందండి బాత్రూమ్ కెళ్ళి ఉంటాడు నువ్వు ఎందుకు వచ్చావు నీ బండారం పెట్టడానికే వద్దంటే వద్దు ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు చూపించా నేను చూపించను ఇద్దరిని కలిపి తీద్దాం వస్తే బాత్రూమ్ లో తెస్తావా విడివిడిగా తీసి గ్రాఫిక్స్ లో కలిపేతానే నన్ను కొట్టేసి నువ్వు అర్థమా ఎవరు అడగలు ఏం చిన్ని ఏం జరిగింది చూడండి నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు కెమెరాతో చేస్తున్నాడు అబ్బాయి అక్కడేం లేదండి ఈ అవతారం ఏంది అబ్బాయి చూడండి మెసేజ్ సర్లేండి మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు కానీ యాస్టిస్ గా నేను పర్పాస్ మీద వచ్చాను ఇక్కడ పర్పాస్ బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం ఈ మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాను ఈడేరా అందరూ కలిసి కొడతాం కాదురా ఒక్కొక్కటి రండి రా గుద్దుకి చంపేస్తాను కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నా మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు అయ్యో పాపం పాపం
అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయడం అంటారు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే, ఏదో మాట వస్తున్నానులేమ్మా, కడిగేని అమ్మా క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. రే వదలద్దు, కుమ్మైన అని చెప్తాను. అద్గాది బతుకుంటే మళ్ళీ చూడదాం రండి. తెంగరాదోలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండరా. చేతి దాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటికి తీసుకురావడానికి లక్షలు ఖర్చవ్వడం, లైఫ్ లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు బాండు. ఆ గోవిందరాజు గారిని బతలకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది. హలో, నేనమ్మా. చెప్పండి నాన్న. మన శ్రావణికి పెళ్లి కుదిరిందమ్మా. చాలా సంతోషం నాన్న. ఏంటి, డేట్ ఫిక్స్ అయిందా? కానీ అది ఏంటి నాన్న, వాళ్ళకి డబ్బు అవసరమే, ముందే కావాలన్నారు. మంచి సంబంధం కాదని లేకపోయాను. నీకు తెలుసు కదా, నా పిఎఫ్ రావటానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నువ్వు అల్లుడి గారితో చెప్పి ఏమన్నా సర్దగలిగితే. అది ఆయనతో మాట్లాడి చెప్తాను నాన్న, మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. అడిగానని ఏమనుకోవద్దమ్మా, ఉంటానమ్మా. సరే నాన్న. ఏమైంది, అలా ఉన్నారు? మా చెల్లెలు పెళ్లి కుదిరింది. అవునా, పెళ్ళెప్పుడు? అది డబ్బుతో ముడిపడిన విషయం కదమ్మా, చెప్పడం కష్టం. శ్వేత, శ్వేత. ఏంటి సిద్ధు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మా ఛానల్ తరఫున హార్ట్ ఫౌండేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు, నేను తర్వాత తీసుకెళ్తాను. అలాగే. అరే సిద్ధు, ఇంట్లో పెద్దాళ్ళు ఉండగా నాకిస్తారేంటి? అత్తయ్య గారికి ఇవ్వండి. గుడ్, నాకు అసలు తోయలేదు. ఏంటి సిద్ధు, ఈ డబ్బు మీద ఉంచండి, నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. అలాగే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? గోవిందరాజు గారు జట్లో కూలోండి అయ్యా. మీ అమ్మాయి గారు మీకు ఈ డబ్బు ఇవ్వమన్నారు బాబు. పంపించిందా? చాలా సంతోషం బాబు. మంచి తీసుకుంటావా? అబ్బే వద్దండి, అమ్మగారికి ఏమన్నా చెప్పమంటారయ్యా? శుభలేఖలతో వచ్చి కలుస్తాను చెప్పు. వస్తాను బాబు. అలాగే. ఈ తింగర పనులు నేను చేయలేకపోతున్నానే, నాతో దొంగతనం చేయించి డబ్బులు తీసుకెళ్ళాలి ఇప్పించావు. అయ్యో, నా మొహాన్ని కొడితే నేను బయటకు ఊరిపోతాను కదా. నువ్వెళ్ళడం కాదురా, గోవిందరాజు ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాను. కొత్త ఏమైనా ఉంటే చెప్ప, ఇప్పటికే ఇలాంటి సలాయి నేను వినడం కాదు. ఆ గోవిందరాజు ఇప్పుడు నా చంప పగల కొట్టడం చూస్తా. ఏ మగాడు కూడా తన భార్యపై ఇంకొకటి చేయి చేసుకుంటే చూస్తూ. నిజమే, ఆ గోవిందరాజు నిన్నెందుకు కొడతాడు? కొడతాడు చూడు. శ్వేత. వస్తున్నానండి. డే బై డే లైఫ్ డార్క్ అయిపోతుంది, డబ్బులు రావట్లేదు. వస్తున్నా సిద్ధు. ఏంటి? ఏంటంటావు ఏంటి? ఫోన్ చేసి చెప్పాగా హార్ట్ ఫౌండేషన్ డబ్బు కోసం వస్తా అని చెప్పేసి. సారీ, అత్తయ్య గారి దగ్గర తీసుకురా త్వరగా. అత్తయ్య గారు, ఆయన మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకురమ్మన్నారు. అలాగేనమ్మా. అత్తయ్య గారు, ఆయన వెయిట్ చేస్తున్నారు. అమ్మా శ్వేత, డబ్బు కనిపించట్లేదమ్మా. డబ్బు కనిపించడం లేదా? అవును, అందులోనే పెట్టాను, ఏమైందో తెలియట్లేదు. సరిగా చూసారా? అవును, అంతా వెతికాను. అమ్మా శ్వేత, నువ్వేమనుకోనంటే? ఏమనుకోనంటే? అది చెప్పండి. అది అంటే నువ్వేమన్నా చూసావా? అంటే నేను దొంగతనం చేశానా? అది కాదమ్మా, చూసావా అని అడిగాను, తీసావని కాదు. మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. సిద్ధు, సిద్ధు, సిద్ధు. అది కాదమ్మా. సిద్ధు, శ్వేత, నేను అన్నదేది. శ్వేత, ఏంటి అరుపులు? అరుపులు కాదు, ఆవిడన్న మాటలకి నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఏమైంది? మీరిచ్చిన డబ్బు కనిపించడం లేదంట,
అడిగితే నేను తీసానంటుంది. దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటండి? కోర్ట్ లాస్ని కాదనుకొని మీరే కావాలని అయినా ఓవర్ చేస్తున్నా. అన్ని చోట్ల సరిగ్గా వెతికారా? అన్ని చోట్ల వెతికాను బాబు. పోనీ ఎవరికైనా ఇచ్చారా? ఒకసారి గుర్తుంచుకోపోయారా? లేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వకుండా అమ్మా శాంతి అంతా ఇక్కడ ఉన్నారే. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను. బాగున్నావు బాబు? బాగున్నానండి. అమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా. కూతురు అయిన కొడుకులాగా బాధ్యతని భుజాన్ని వేసుకున్నావు. నువ్వు సమయానికి అంత డబ్బు పంపించకపోతే నీ చెల్లెలు పేరు సుబ్లాకల్ దాకా వచ్చేది కదమ్మా. నువ్వు పంపించిన డబ్బేనమ్మా. ఇప్పుడే వెంకుడి గారికి ఇచ్చేసి వస్తున్నా. ఉన్నాయి బాబు, వస్తున్నా. అమ్మా పిల్లి పొలు చాలా ఉన్నాయి, అల్లుడు గారు వస్తే చెప్పు. ఉంటా బాబు. ఉంటానమ్మా. మీకంత అవసరం అయితే నన్ను అడగాల్సింది, పడేసేదాన్ని. దొంగతనం చేయడం దానికి నా ఇంట్లో నేను దొంగతనం అలాంటి అవసరం నాకు లేదు. మీరు కాకపోతే మీ నాన్నకి డబ్బు ఎవరిచ్చారు? డబ్బులకే కాళ్ళు వచ్చి వెళ్ళిపోయాయా? నా టైం బాగుండి ఆయన సమయానికి వచ్చి నిజం చెప్పండి సరిపోయింది. వయసు రాగానే సరిపోదు, బుద్ధులు కూడా బాగుండాలి. చూడమ్మా, నేను మౌనంగా ఉన్నానంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు. దొంగతనం బయటపడినా కూడా ఇంకా బుకాయిస్తున్నారంటే మీకు నిజంగా సిగ్గులేదు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, ఏమనుకోకు. నేనే తప్పు చేయలేదండి. నాకు తెలుసు నువ్వు నా భార్యవి, ఏ తప్పు చేయవు. చాలండి, చాలు. నేనే తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలు. కానీ ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? నాకేం తెలియదండి. నాకు తెలుసు. తెలుసా? ఎవరండి? శ్వేత. ఈ విషయం చెప్పి బాధ పెట్టకూడదని నీకెన్నాళ్ళు చెప్పలేదు. సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ బాధని మాత్రం ఒంటరిగా భరించే గొప్పతనం. నా భర్తకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. అలాగే బాధగా కూడా ఉంది. ఆ అమ్మాయికి సిద్ధు కావాలి, మనకి వాళ్ళు సంతోషం కావాలి. అందుకే దగ్గరగా ఉండి దూరం అయ్యే కన్నా దూరంగా ఉండి దగ్గర అవుతాం. ట్రైన్ సిగ్నల్ ఇచ్చేశారు, మీరు బయలుదేరండి. ఓకే, హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్ బాయ్. వీళ్ళేంటి స్టేషన్ లో? హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? హాయ్ డాడీ, గ్రేట్ న్యూస్. అరే బేబీ చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి విషయం? గోవింద్ రాజు ఓడిపోయి వైఫ్ ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. దట్స్ ఇట్.
That's my daughter. సరే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇక సిద్ధం తీసుకుని మన ఇంటికి పర్మనెంట్ గా వచ్చేస్తాను. ఓకే బై డాడీ. మా డాడీ ఫోన్ నన్ను మిస్ అవుతున్నారంట. భర్త పరాయి ఆడదాన్ని చూడకూడదు అనుకోవడం ప్రేమ అనిపించుకుంటుందేమో, కానీ తల్లిదండ్రులను చూడొద్దనటం పాపం. పో ఇక్కడి నుంచి. సిద్ధు, ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి తప్పు చేశావు, ఇప్పుడు నన్ను కొట్టి ఇంకో తప్పు చేశావు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో వాళ్ళని కాదనుకుని నా దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పటికీ రాదు. వస్తదే, డెఫినెట్ గా వస్తదే. చెప్పు తెగుద్ది. అవకాశం మీకెందుకు ఇస్తాం? ఈలోపు మేమే బయటపోతాం. పదవి వెళ్ళిపోతాం. ఇదిగో బళ్ళు పంపించండి బయటికి. అంటే హెర్